Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. Tirumala Maha Samprokshana Rojulalo, Samanulake Srivari Darsanam, TTD Dharmakartala Mandali Kilaka Nirnayam. Tirupati Kapilatirthamlo Ghananga Pavitrotsavalu, Moolamurtulaku Utsavamurtulaku Granthi Pavitramala Samarpana. Tirumala Kalyana Kattalo TTD Chairman Tanikhilu, Bhaktula Saukaryalake Peddapeeta Vestamanna Sudhakar Yadav. Tirumalalo August 11 nunchi jaraganunna Astabandhana Balalaya Maha Samprokshana Sandarbhanga Bhaktulaku Parimita Sankhyalo Srivari Darsana Bhagyam Kalpistamani TTD Prakatinchindi. August 11 nunchi 16va Tedi Varaku Srivari Alayamlo Vaidika Karyakramala Samayam Minahayinchaga Migilina Samayamlo Srivari Darsanam Kalpistamani TTD Dharmakartala Mandali Teliyajesindi. Mangalavaram Tirumala Anamaya Bhavanlo TTD Dharmakartala Mandala Adhyakshudu Putta Sudhakar Yadav Adhyakshatana Dharmakartala Mandala Samavesham Jaragindi. Mandali Tiskuna Nirna Yalano, Chairman Putta Sudhakar Yadav, Evo Anil Kumar Singhalto Kalsi, Media Ku Vivarincharo. Tirumala Yesuniki, August 11 Nunchi, 16va Tedi Varaku Jaraganunna, Astabandhana Balalaya Maha Samprokshanalo Bhaganga, Samanya Bhaktulaku Matrame, Vaikuntham Q Complex Dwara, Srivari Darsana Bhagyam Kalpistamani, TTD Chairman Putta Sudhakar Yadav, Evo Anil Kumar Singhal Telipar. Mangalavaram Tirumalalo Jarigina TTD Dharmakartala Mandali Samaveshamlo, ee meraku nirnayam teesukunnattu, varu mediaku vivarincharu. Maha Samprokshana jarige rojullo, yagashalalo, ento mandi rutvikkulu, archaka swamulu untarani, alage alayam nunchi bayataku vacche dari, sagam varaku yagashalaku potundani, kanuka bhaktula sankhya aashinchina danikanna, takkuvaku parimitamayye avakasham undani, ee roju entamandi bhaktulaku ఎంత సమయం దర్శనం కల్పించగలమనే విషయాన్ని త్వరలో విస్పష్టంగా ప్రకటిస్తామని తెలియజేశారు. ఆగస్టు 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఆయా తేదీలలో రోజువారి సమయంలో పరిమితంగా భక్తులను వైకుంఠం క్యూ ద్వారా దర్శన అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఎంత మందికి దర్శనం సాధ్యమో అంత మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. దేవునికి జరిగే మహా సంప్రోక్షణ కార్యక్రమ నిర్వహణంగా జరుగుటకు భక్తులందరూ సహకరించాల్సిందిగా బోర్డు విజ్ఞప్తి కోరుచున్నది. 11వ తారీఖున 9 గంటలు మనకు టైం ఉంటుంది. 9 గంటలు ఎంతమంది భక్తులకు పోయే అవకాశం ఉంటుందో అంతమందికి. 12వ తారీఖున 4 గంటలు, 13వ తారీఖున 4 గంటలు, 14వ తారీఖున 6 గంటలు, 15వ తారీఖున 5 గంటలు, 16వ తారీఖున 4 గంటలు. ఇంతవరకు మనకు టైం ఉంటుంది. మొత్తానికి ఇవాళ బోర్డు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎటువంటి స్పెషల్ కేటగిరీస్ కాకుండా, ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ ఇవన్నీ కాకుండా, వీఐపీ బ్రేక్ ఇవన్నీ ఏం లేకుండా సామాన్య భక్తులు ఎవరైతే తిరుమల చేరుకుంటారో ఆ రోజు మనకి ఎంతవరకు అయితే కెపాసిటీ ఉందో అంతవరకు మనం భక్తుల్ని క్యూ కాంప్లెక్స్లోకి ప్రవేశం అలవ చేసుకొని అంతవరకు సాఫీగా స్మూత్గా దర్శనం చేయించి అటువేమో రిలీజియస్ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా, దాంట్లో ఎటువంటి ఇంటర్ఫరెన్స్ జోక్యం లేకుండా సాఫీగా కొనసాగించాలి. రెండో వైపు ఏమో భక్తులు కూడా ఇబ్బంది లేకుండా దర్శనం అవకాశం ఉండాలి. మిగతా భక్తులందరూ కూడా దీంట్లో సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రకటిస్తాం, ఇప్పుడు వచ్చే 3-4 రోజుల్లోనే కరెక్ట్గా గంట వారీగా కూడా కెపాసిటీ వర్క్ కొట్టేసుకుని భక్తి చేస్తాం. అంతవరకు అవకాశం ఉంటుంది అంతమందికి దర్శనం చేయడానికి. ఇవాళ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్ట్ 23 నుంచి 26వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనగుడి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మనగుడి కార్యక్రమ నిర్వహణకు ఆమోదం. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రోటోకాల్ ప్రముఖులకు ఉదయం సాయంత్రం వేళల్లో అరగంట సేపు చొప్పున వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రోటోకాల్ వర్తించే ప్రముఖులకు దర్శనం అందించడంలో భాగంగా ఉదయం 11:30 నుండి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 7 గంటల నుండి 7:30 గంటల వరకు బ్రేక్ దర్శనం ప్రవేశపెట్టేందుకు ఆమోదం.
అలాగే జిల్లాల్లో ధార్మిక ప్రచార కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ధర్మ ప్రచార మండళ్లను పునర్వ్యవస్థీకరించాలని తీర్మానించారు. చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయంలో ప్రతి శుక్రవారం అభిషేక సేవ చేయాలని తీర్మానించారు. ఈ సేవా టికెట్ ధరను 300 రూపాయలుగా నిర్ణయించారు. ఒక టికెట్పై ఇద్దరిని అనుమతిస్తారు. తిరుపతిలోని అవిరాల చెరువును 11 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని తీర్మానించారు. తిరుమలలోని 76 F-type నివాస గృహాలను 7 కోట్ల రూపాయల వ్యయంతో సూట్లుగా ఆధునీకరించి భక్తులకు కేటాయించాలని నిర్ణయించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 2 అర్చక పోస్టులు భర్తీ చేయడంతో పాటు గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండ రామాలయం, నాగలాపురం ఆలయాల్లోనూ 10 అర్చక పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. టీటీడీలో పదవీ విరమణ చేసిన మిరాసి అర్చకులకు పదవీ విరమణ ప్రతిఫలం కింద ఏకమొత్తంగా 20 లక్షల రూపాయలు, ప్రధాన అర్చకులకు 30 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్మానించారు. టీటీడీలో పదవీ విరమణ పొందిన పూర్వపు మిరాసి అర్చకులకు 20 లక్షలు, ప్రధాన అర్చకులకు 30 లక్షలు ఒక పర్యాయం ఏకమొత్తం చెల్లించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. సర్వదర్శనం క్యూలైన్ల ఆధునికీకరణ, ఇతర వసతుల కల్పనకు 23 కోట్ల రూపాయలను కేటాయిస్తూ నిర్ణయించారు. 11 కోట్ల రూపాయల వ్యయంతో తిరుమల ఎంబీసీ కోడలు నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వరకు నూతనంగా రోడ్డు వేయాలని తీర్మానించారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇప్పటిదాకా ఇస్తున్న 8 గ్రాముల బంగారు డాలర్కు బదులుగా 10 గ్రాముల బంగారు డాలర్ ఇవ్వాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా సాగుతున్నాయి. ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. త్రయాహ్నిక దీక్షతో జరుపుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా 2 రోజు ఉదయం యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మేరకు యాగశాలలో సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చాక కలశ స్థాపన, కలశ పూజ చేసి హోమాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ధ్వజస్తంభం, బలిపీఠం, కపిలేశ్వర స్వామివారికి, నందీశ్వరునికి, ఇతర పరివార దేవతలకు, మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు గ్రంథి పవిత్రమాల సమర్పణ చేశారు. తిరుమలలో నందకం అతిథి గృహంలోని కళ్యాణ కట్టను టీటీడీ ధర్మకర్తల మండల అధ్యక్షుడు పుట్ట సుధాకర్ యాదవ్ మంగళవారం పరిశీలించారు. తలనీలాలు సమర్పించడంలో భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఏర్పాటు చేసిన కుర్చీలను పరిశీలించారు. కుర్చీలలో వృద్ధులు తలనీలాలను సమర్పించే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అనంతరం టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ గారు పెట్టిన కొత్త స్కీమ్ బాగుంది. పెద్దలకు కానీ, సీనియర్ సిటిజన్ కానీ, వికలాంగులకు కానీ బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. మేము బోర్డు పదవి తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా కళ్యాణ కట్టకు రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు కొంతమంది భక్తులు, ఏజ్ అయినటువంటి భక్తులు మేము కూర్చొని చేపించుకోవాలంటే మాకు చాలా వెంట్రుకలు తీసుకోవాలి, చాలా ఇబ్బందిగా ఉంది, మాకు ఏదైనా వేరే వస్తే చేయాలని చెప్తే ఆ రోజు చాలా టైప్స్ మేము ఎక్సర్సైజ్ చేశాము. చేసిన తర్వాత ఈరోజు తీసుకొచ్చేసి ఇక్కడ కుర్చీల పైన కూర్చొని చేసిన తర్వాత మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్ అబ్బాయి చేపించుకున్నారు, అతను ఆనందం చాలా సంతోషం అనిపించింది. మేము ఏ కార్యక్రమం చేసినా భక్తులు ఆనందం చూడాలని చెప్పే ఉద్దేశంతో మేము ఈ రకమైన కార్యక్రమం చేయడం జరిగింది. కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు నవనీత కృష్ణుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని నవనీత కృష్ణుని అలంకారంలో తిరుచ్చిపై కొలువదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. కోలాటాలు, భక్తుల భజనల మధ్యన తిరుచ్చి ఉత్సవం ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. Yeah.
కల్పగిరి క్షేత్రాధీశుడు గరుడోత్సవంలో మంగళప్రదంగా దర్శనమిచ్చారు. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని సకల శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. హారతులిచ్చాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అశేష భక్తజనులు దైవనామస్మరణలు చేస్తుండగా గరుడోత్సవం వైభవంగా సాగింది. అడుగడుగున స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పుష్పయాగం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా పూల తోరణాలతో అందంగా తీర్చిదిద్దిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారిని కొలువదీర్చారు. వర్ణమయ పుష్పాలను బుట్టల్లో ఉంచి పూజలు చేశారు. ఆపై సహస్రనామాల సహితంగా అమ్మవారికి భక్తులే స్వయంగా పుష్పార్చన జరుపుకుని పరవశులయ్యారు. విరుల్లో వాసవి మాత దర్శనంతో భక్తులు ముగ్ధులయ్యారు. తిరుపతి సమీపంలోని బ్రాహ్మణ పట్టులో గంగమ్మ జాతర కోలాహలంగా జరిగింది. బ్రాహ్మణ పట్టు గ్రామదేవతగా భాసిల్లుతున్న అమ్మవారి జాతర సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. గుమ్మడికాయల ఉత్సవాన్ని నిర్వహించడం ఈ జాతర ప్రత్యేకత. భక్తులు అమ్మవారికి అడుగడుగున గుమ్మడికాయల హారతలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ మధురవాడలోని శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ కుమారస్వామి ఆలయంలో ప్రదోష పూజలు జరిగాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు కార్తికేయుని కనులారా గాంచి తన్మయత్వం చెందారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. పంచామృతాలు పవిత్ర జలాలతో శరవణ భవుడికి అభిషేకం చేశారు. ఆపై స్వామివారిని నెమలి వాహనంపై ఆశీనులను చేసి స్వర్ణాభరణాలు పూలమాలతో అలంకరించి సహస్రనామార్చనలు చేశారు. భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ పంచముఖ ఆంజనేయ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. ఆకు పూజలు అర్చనలు నిర్వహించాక పంచాయుధాలను ధరించి దివ్య తేజస్సుతో దర్శనమిస్తున్న పవనసుతుడికి భక్తులు ప్రణామాలు అర్పించారు. చిత్తూరు నగర సమీపంలోని ఒంటేలు గ్రామంలో వెలిసిన మహిమాన్విత శ్రీ కోలాతమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతోంది. సంవత్సరంలో 2 రోజులు అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారి మూలమూర్తికి పూజలను జరిపారు. తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. సంతానప్రదాయినిగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ధన్యులయ్యారు. కడప జిల్లా నందలూరులోని శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత రమణీయంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమనాథ స్వామివారు శ్రీరాముని అలంకారంలో హనుమంత వాహనంపై సర్వాలంకార శోభితంగా అలంకార భూషితులై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు మార్మరోగాయి. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురంలోని వెంకటరావు నగర్లో శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో ఆషాఢమాస వార్షిక ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. తొలుత శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలవదీర్చి వేదమంత్రాల మధ్యన ఆకముక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కనులారాగాంచి ధన్యులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ సుభద్ర బలరామ సమేత జగన్నాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం వేడుకగా సాగింది. స్వామివారి కళ్యాణోత్సవాన్ని 5 రోజుల పాటు నిర్వహించడం నర్సాపురంలో సంప్రదాయం. ఈ మేరకు తొలుత అంకురార్పణ, ధ్వజారోహణం, గ్రామోత్సవం జరిపాక జగన్నాథ స్వామివారి కళ్యాణోత్సవ క్రతువును వైభవంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా భక్తులు కోలాటాలతో స్వామివారి సేవలు తరించారు. అలాగే నర్సాపురంలో శ్రీ వేద గాయత్రి పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాలను వైభవంగా జరిపారు. పెద్ద ఎత్తున భక్తులు గోపూజ చేశాక సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ అనుబంధాలయాలలో విశేష పూజలు జరిగాయి. అందులో భాగంగా ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని అనుబంధాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో నిలవై ఉన్న శ్రీ అర్ముగ స్వామివారికి అభిషేకాన్ని జరిపారు. వివిధ రకాల పవిత్ర జలాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి ధూప దీప నివేదనలు సమర్పించారు. ఆ తరువాత భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉన్న శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి రథయాత్ర నిర్వహించారు. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి వర్ణశోభిత పూలమాలలతో అలంకరించి రథంపై కొలువదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజన బృందాల కోలాటాలు, భక్తుల జయ జయధ్వానాల నడుమ రథయాత్రను నిర్వహించారు. విజయవాడ నగరంలోని పాత బస్తీలో కొలువై ఉన్న శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా గర్భాలయంలో స్వామివారికి పూలంగి సేవను నిర్వహించారు. ఆ తరువాత సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ కోదండరామ స్వామివారికి లక్ష తులసి పూజను జరిపారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి పూజను చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలను జరుపుకున్నారు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రోత్సవాలలో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అగ్నిమధ్యనం, అగ్ని ప్రతిష్టాపన, పవిత్ర శుద్ధి, నవగ్రహ యజ్ఞం తదితర కార్యక్రమాలను ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నారు. ఈ పవిత్రోత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కృష్ణానదిలో స్నానమాచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం రమణీయంగా సాగింది. స్వామివారిని పూలమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి నీరాజనాలు సమర్పించారు. భక్తులు పందరినాథ గోవింద అని కీర్తిస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం గాత్ర కచేరీ వీణులు విందుగా సాగింది. చెన్నైకి చెందిన మాళవిక సుందర ఆలపించిన కీర్తనలు శ్రవణానందకరంగా సాగాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 19,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 35 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.